మాఘ పౌర్ణమి పురస్కరించుకుని విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం రేకుపోలవరం సముద్ర తీరంలో భక్తులు పోటెత్తారు. జిల్లాలోని నలుమూలల నుండే కాకుండా అటు గోదావరి జిల్లా నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్నానమాచరించి కొండ మీద కొలువైయున్న శ్రీ లక్ష్మీమాధవ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఇక్కడ స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసం. అయితే జాతరకు వచ్చే భక్తులకు నర్సీపట్నం, సింహాచలం తదితర డిపోల నుండి బస్సులను నడిపారు. అదే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అయితే సుమారు లక్ష మంది వరకు వచ్చి స్నానం ఆచరించవచ్చని అధికారులు తెలిపారు. ఇక్కడ మాకు చాలా చిన్నప్పటి నుంచి మొదటి నుంచి ఇక్కడ ఈ దేవుడి దగ్గరికి చాలా విశిష్టత ఉందని నమ్మకం అండి. ఈ మాఘ పౌర్ణమి అంటే సర్వదోషాల నివారణ అని మా నమ్మకం అండి. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యేవారు, పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టేవారి కోసము ఏ దోషాలున్నా సరే అన్ని నివారణ అవుతాయని మేము నమ్ముతూ ఉంటామండి. ఎన్నో ఓహదేలికి మా పుట్టినప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు తీసుకొస్తారండి. కానీ మేము గుజరాత్లో ఉంటాం. ఈ మాఘ పౌర్ణమి స్నానం కోసం మేము ఎంతో కళ్ళకంటూ ఉంటానండి. అంటే ఇక్కడికి రావాలి. ఈ సముద్ర స్నానం చాలా బీచ్లు ఉంటాయి అనుకోండి ఇక్కడ, కానీ ఇక్కడ పోలవరందే మాకు చాలా ఎక్కువ నమ్మకం అండి. చాలా చిన్నప్పటి నుంచి కొండమే ఉన్నటువంటి స్వామివారు ఏ స్వామివారు మా స్వామివారిని దర్శించుకుంటారు. మాధవ స్వామి అండి. ఇక్కడ నుంచి రాలేదు కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నా. అంటే చైతాపేటలో పుట్టాము, అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి వస్తాం. మామూలు ఇంకోటి ఎలమెంట్స్ ఇచ్చారో అక్కడి నుంచి కూడా వస్తాం. ప్రధానమైన దర్శించుకుంటే అంటే మాధవ స్వామి మమ్మల్ని బాగా చూస్తాడు. మాకు ప్రేమస్ చెప్పిన పెళ్ళిళ్ళు అవుతాయి. మొక్కున్న తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి మాకు ఇలవేలుపు అనమాట. మేము ఈ గుడికి రావడం, ఈ స్నానానికి వచ్చి గుడికి రాకుండా మేము వెళ్ళమండి. మా ప్రాంతానికి మా పాయకరావుపేటకే కాదు, ఈ యొక్క ఎలమెంట్ని నర్సీపట్నం, అనకాపల్లి అలాగే విశాఖపట్నం నుంచి కూడా వేలాది మంది జనం మాఘ పౌర్ణమి రోజున ఎస్పెషల్లీ విశాఖ జిల్లా రేవుపోలవరం ఈ యొక్క బీచ్ ఫెస్టివల్గా ఎంతో పేరొందినటువంటి ఈ మాఘ పౌర్ణమి మా ప్రాంతంలో అందరికీ కూడా పవిత్రమైనటువంటి పండుగ రోజు. నేను ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ యొక్క దేవాలయం ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో పూజలు చేసుకున్నటువంటి నాకు కూడా ఎన్నో సకల సౌకర్యాలు కూడా నాకు కలిగాయి. అలాగే నాకు నిజంగా మా బిడ్డలు, మేము, మా కుటుంబం అంతా కూడా మరి ఆరోగ్యంగా ఉన్నామంటే ఎలాంటి పవిత్రమైనటువంటి దేవాలయాల పుణ్యమని నేను భావిస్తున్నాను.